అదృశ్య అదృశ్య ప్రపంచంలో నుండి సర్పము శక్తి కుండలీకరణ ఎలా వచ్చింది, ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి పుట్టుకతో వస్తుందా, వివరించగలరు అంటూ అడుగుతున్నారు సార్. ఆయన ఆయనకే మైండ్లో క్లారిటీ లేనట్టుంది. ఓకే, ఇటీవల నేను ఒక ప్రసంగం పోయిన సండే నేను చెప్పాను. ఇప్పుడు ఆదాము హవ్వలు దుష్టుని సలహాకు లోబడి, దుష్టుని సలహా పాటించి, దేవుని ఆజ్ఞను ధిక్కరించి, దేవుడు నిషేధించిన ఫలమును తిన్న తర్వాత దేవునికి వీళ్ళకున్న ఆ కమ్యూనికేషను ఆ కనెక్షను తెగిపోయింది. సో ఆత్మ దేవుని నుండి జీవము రావాలి, అప్పుడే మానవాత్మ సజీవమై చైతన్యవంతమై ఉంటుంది. కాబట్టి ఆత్మ బ్రతుకుండి కూడా మరణించిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ లాంటి దాదాపుగా అలాంటి అంతర్గత కణ నిర్మాణము కలిగిన ఇంకొక భాగము, రెండవ భాగము ప్రాణము. ఈ ప్రాణముతో లూసిఫర్ కనెక్షన్ పెట్టుకున్నాడు. పెట్టుకొని ఎవరెవరైతే నా మాట ప్రకారం నడుచుకుంటున్నారో వాళ్ళలోనికి, నేను సంపాదించి నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి ఆ నిత్య చీకటిని ఆహ్వానించాను కదా, నా లోపలకు నిత్యత్వం వచ్చింది కదా, ఆ శక్తి నా మాట కింద బ్రతుకుతున్న వాళ్ళందరిలోనూ నేను ప్రవేశపెడతాను అన్నాడు గనుక, వాడు ఆదాము ద్వారా ఆదాము యొక్క సంతానం అంతటిలోను వాడు దేవునిగా మారడానికి ఆశించి, దేవుని కంటే ఉన్నతుణ్ణి కావాలని ఆశించి ఆ అన్క్రియేటెడ్ డార్క్నెస్ను వాడు ఆహ్వానించుకున్నాడని చెప్పి రాశాను కదా విశ్వ ప్రణాళికలో. వాడు తన స్వభావాన్ని మొత్తం మానవాళి లోపల ఆదాము రక్తము ద్వారా నింపాడు. నింపి అందరిలోనూ ఆ అతీతమైనటువంటి శక్తి ఒకదాన్ని ఒక చిన్న కణము దినుసుగా మానవులందరూ ఎవరు పుట్టినా సరే వాళ్ళ లోపల ఇంప్లాంట్ చేసేసాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 5:19 లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది అని అన్నాడు. సో దుష్టునికి సంబంధించినటువంటిది మనలో ఏదో ఒకటి ఉంది. ఆ ఇటర్నిటీ అనే దాన్ని దేవుడేమో అన్క్రియేటెడ్, సృష్టింపబడని వాడు, వీడు సృష్టింపబడిన వాడు కదా, ఆయనకు సమానం ఎట్లాగవుతాడంటే సృష్టింపబడని ఒక దాన్ని వాడు చేర్చుకొని, దేవుడు షేర్ అయితే నేను